ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగుతుంది. 15 రోజు బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడ నగరంలో హత్యయాత్ర జరిగిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి మార్పు లేకుండా బస్సు యాత్రని కొనసాగిస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడిని ఆ ప్రతిపక్షాలు విమర్శించడాన్ని ఎలా చూస్తారు? మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి గారిని కలిశారు, ఆయన పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆ హత్యయాత్ర జరిగిన తర్వాత కూడా ఆయన బస్సు యాత్రను కొనసాగించాలని ఎందుకు నిర్ణయించారు? ముఖ్యమంత్రి గారు నిజంగా ఆ దేవుడు ముఖ్యమంత్రి గారి పక్షాన ఉన్నాడని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే ఇక్కడ తగిలిన దెబ్బ కంటికి కానీ కనత కానీ తగ్గి ఉంటే ఎంత పరిస్థితి విషమంగా ఉండేదో మాకు అర్థమైంది. ఇప్పటికే ఇంతలా వాసి ఉంది అది. అక్కడ అక్కడే తగలటం కొంచెం అదృష్టంగా భావించాలి. ఈ అయినా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరి బస్సు యాత్ర కొనసాగించాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఎంత నొప్పున్నా కూడా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఈరోజు బస్సు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. మరి పైశాచిక ఆనందం పొందుతున్నారైతే మాకైతే తెలియదు, కానీ అంటే వాళ్ళు ఒకటే నిశ్చయించుకున్నారు, మనం ఎట్ట గెలము ఏదో రకంగా డిస్టర్బ్ చేసి ఒక సీఎం గారిని టార్గెట్ చేస్తే మిగతా క్యాడరు వీక్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మొన్న మా ఒంగోలులో కూడా అట్లనే చేసి ఇది చేశారు. ఒకటైతే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని చేసుకున్నా కానీ ఈరోజు ప్రజలు మరి ముఖ్యమంత్రి గారు నేను నిన్నదాకా మేము అనుకున్నా అంటే 130-135 వస్తాయి అనుకున్నాం, కానీ వాళ్ళు చేసుకున్న దాని మీద పాత 151 దాటుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజలకు మేలు చేశాడు కాబట్టి ఆ దేవుడు ముఖ్యమంత్రి గారి పక్షంలో ఉన్నాడని చెప్పి కూడా నేను అనుకుంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కానీ ఒకవైపు చాలా క్లియర్గా కనిపిస్తుంది, రక్తస్రావం అయింది, గాయం కనిపిస్తుంది, స్టిచ్చెస్ పడ్డాయి, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది. కానీ చంద్రబాబు నిన్న బహిరంగ సభల్లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇది ఒక డ్రామా అని, గులకరాయి తగిలితే అంత హడావుడి చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్న రాస్తాయి. అది చూస్తే నిజంగా ఎవరైనా మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉంది. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఆ ఎవిడెన్స్ లేకుండా ఎలా ఇస్తారు? ఇమీడియట్గా ఆయన తెలుసుకొని రికవర్ కావాలని చెప్పి ప్రధానమంత్రి ఇస్తే వీళ్ళెవరు మాట్లాడేదానికి? వీళ్ళు కావాలని బురద తెలియడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఎట్లా వాళ్ళ కమ్యూనిటీ కమ్మ సామాజిక వర్గం ఎట్లా చంద్రబాబు పక్కన ఉంది. పవన్ కళ్యాణ్ నేనైతే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, కావాలని మీ మీద రాళ్ళేసి మీ మీద ఇచ్చేసి సింపతి కోసం కాపుల్లో కూడా రెచ్చగొట్టేదానికి చంద్రబాబే రాళ్ళేసి మీ మీద ఇబ్బంది పెడతాడనేది గుర్తుపెట్టుకోండి. అది అదేదో ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసుకుంటా ఉన్నా, ఇది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి ప్లాన్ చేస్తారు మీ మీద. అంతమాత్రం పోలే, ఖచ్చితంగా దాని మీద మీరు ఒక దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే కాపుల్లో పూర్తిగా రాలేదు టీడీపీకి అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంది. అది మటుకు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. మీరు నిన్న సడన్గా జగన్ గారు దెబ్బతగిలేటికి పవన్ కళ్యాణ్ మీద రాళ్ళేశారంటున్నారు, చంద్రబాబు మీద రాళ్ళేశారంటున్నారు, ఇది ఎక్కడైతే ఇది నిజంగా వాళ్ళు ఏ రకంగా జనాలు మోసం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమలు పెంచుకున్నారు ఈరోజు ప్రజలను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి దాడి ఘటన సాక్షాత్తు ప్రధానమంత్రి సైతం కూడా ఖండించారు. ఆయన త్వరగా రికవరీ కావాలని కోరుకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై దాడి చేయించి ఆ కులాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉందని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయన్ శివతో సతీష్ సాక్షి టీవీ కేసరపల్లి.